వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జులై నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికీ కొంతమంది బిల్లులైతే ఇంకా జమ కాలేని వాళ్ళు ఉన్నారనమాట ఇక బిల్లులు అయితే ఇంకా జమ కాలేదో కింద కామె సెక్షన్లో జిల్లా వారీగా తెలియజేయండి ఇక ఈరోజు సాయంత్రానికి సాధ్యమైనంత వరకు పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా జమ అయిపోయే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఉద్యోగుల యొక్క జీతాలు మరియు పెన్షన్లు అందక చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయితే ఉన్నారు వారు మరొకసారి అయితే ప్రభుత్వానికి వారి యొక్క ఈఎంఐలు కానివ్వండి ఇతర ఇతర సమస్యలన్నిటిపై కూడా మరొకసారి గుర్తు చేస్తున్నారు ఇక తాజాగా పేస్లిప్పులు చూసుకొని లబోదిబో అంటున్న ఉద్యోగులు ఇక జీపీఎఫ్ ఏపీజీఎల్ఏ రుణాలు రావట్లేదు అలాగే సత్కారుపై బగ్గుమంటున్న ఖాఖీలు చూశారు కదండి పోలీసు వారు ఏదైతే వారి యొక్క ఇబ్బందులన్నీ కూడా మరొకసారి అయితే ప్రభుత్వం ముందు పెడుతున్నారు వారి యొక్క సమస్యలన్నీ కూడా ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెట్టారు అయితే ఇకపోతే వారి యొక్క బిల్లులు రాక వడ్డీలు కట్టలేక ఎంతో మంది ఇబ్బందులు పాలైతే అవుతున్నారు కాబట్టి వారి సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఈ విధంగా మేము మోసపోయామని అనుకోవట్లేదని వారు అయితే కూడా భావిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం వారి పట్ల వారి యొక్క డిమాండ్ల పట్ల ప్రభుత్వం దృష్టి పెడితే ఎంత బాగుంటుందని వారు భావిస్తున్నారు మరి యొక్క కోతల పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జీతాలు పెన్షన్ల వివరాలకి మరైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి